ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్న స్టూడియోలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కంచర్ల రామకృష్ణారెడ్డి గారు అండ్ జాతీయ రైతు సంఘం నాయకులు నరసింహనాయుడు గారు మనకు అక్కడ లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక ఎన్ని కష్టాలు వచ్చినా సరే రైతు హితం వదలమని ముఖ్యమంత్రి మరోసారి ఉద్ఘాటించారు. 2018లో రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో రైతు రుణమాఫీ అనేది, సో ఆ రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ఇవాటి నుంచి ఆ ప్రాసెస్ అనేది మొదలు కాబోతుంది. 1.5 మంత్లోగా ఆ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 29,61,000 మంది రైతులకు, రైతు కుటుంబాలకు దీని ద్వారా రుణమాఫీ ద్వారా లబ్ధి జరగబోతుంది. మొత్తం 19,000 కోట్ల రైతు రుణాలని రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయబోతుంది. దీంతో రాష్ట్ర రైతాంగం మొత్తం హర్షం వ్యక్తం చేస్తోంది. సో రైతును రాజుగా చేస్తామని ముఖ్యమంత్రి ఏదైతే చెప్తూ ఉంటారో, సో ఆ మాట నిజం చేసే విధంగా రైతు సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పాటు పడుతున్నారంటూ, సో ఆయన ఆలోచన విధానం అనేది రైతుల పట్ల ఎట్లా ఉందో మనకు అర్థమవుతున్నట్టుగా, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తుందో అనేది రైతాంగం నుంచి పూర్తిగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, నరసింహనాయుడు గారు 2018లో ఏదైతే హామీ ఇచ్చారో రైతులకు, రైతుల రుణమాఫీ పూర్తిగా అమలు చేస్తామని, దీనిపైన ప్రతిపక్షాలు ఎన్నెన్నో మాట్లాడే విధంగా చేశాయి, రైతుల్ని రెచ్చగొట్టే విధంగా చేశాయి, కానీ ఫైనల్గా రైతులకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకున్నారు. సో కేంద్రం వైఖరి ఎట్లా ఉండే, కరోనా వల్ల ఎంత కొంచెం ఇబ్బంది పడ్డామో, సో వాటి వల్ల ఆలస్యమైంది, అంతే తప్పించి రైతు రుణమాఫీ అనేది డెఫినెట్గా అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆ మాటను ఎట్లా నిలబెట్టుకున్నట్టుగా అయింది రాష్ట్ర రైతాంగం? ఇది ఎంత లబ్ధి రైతాంగానికి? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు రామకృష్ణారెడ్డి గారికి, మీకు, మిగతా ప్రేక్షకులకు, నా యొక్క తెలంగాణ రైతాంగానికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా కేసీఆర్ గారు రైతు సెంట్రిక్ అంటే రైతు కేంద్రంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారనేటువంటి విషయాన్ని ఈరోజు నిన్నటిచ్చినటువంటి ప్రకటనతోటి మరొకసారి రుజువైంది. అంటే 2018లో ఇచ్చినటువంటి వాగ్దానం రైతు రుణమాఫీ అనేది ఇప్పటికే దాదాపు 25% రైతులకు కావచ్చు, 25% రుణాలు కావచ్చు మరి రద్దు చేయడం జరిగింది. గవర్నమెంటే చెల్లించి మిగతా 19,000 కోట్ల రూపాయల్ని మరి రాబోయే 45 రోజుల లోపల మరి చెల్లించడానికి నిన్నటువంటి ఉత్తర్వులు తెలంగాణ రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. అనేక గ్రామాలలో కూడా ఇవాళ చూస్తాము రైతులు రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్కి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. దీనికి ప్రధాన కారణము ఈరోజు రాష్ట్రంలో గత 8-9 సంవత్సరాలుగా రైతాంగానికి వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పనటువంటి అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు, రైతు బంధు సుమారుగా 75,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో పెట్టుబడి సహాయం చేయడం కావచ్చు, మరి రైతు బీమా కావచ్చు, మరి ఇరిగేషన్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి మరి ఈరోజు మొత్తం తెలంగాణలో నీటి కొరత లేకుండా చేయడం కావచ్చు, మరి అదేవిధంగా పుష్కలంగా అంటే తెలంగాణ రాకముందు ఉన్నటువంటి పంట తో పోల్చుకుంటే 4 ఇంతలు పంట పెరిగినప్పటికీ కూడా అదంతా కూడా మేజర్గా వరి, అదేవిధంగా కాటన్ కావచ్చు, మిగతా ఎంఎస్పీ ఉన్నటువంటి పంటలకు ఎంఎస్పీ ఇచ్చి మరి పూర్తిగా ఒక్క బస్తా కూడా బయట అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా ఈరోజు మరి కేంద్రం ప్రకటించినటువంటి ఎంఎస్పీ చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం, ఈ విధంగా అనేక రకాలుగా చేస్తూ ఒక రైతు రుణమాఫీ విషయంలో ఒక సుమారుగా 30 లక్షల మంది ఎదురు చూసిన మాట వాస్తవం. గత 4 సంవత్సరాలుగా మరి కేంద్ర ప్రభుత్వము కాళ్లల్లో కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఏ విధంగా రైతులను కేసీఆర్ కు దూరం చేయాలనేటువంటి దుష్టబుద్దితోటి మనం చూశాం గతంలో మేము వరి కొనుగోలు చేయమని చెప్పేసి అడ్డమేసినప్పటికీ కూడా కేసీఆర్ గారు కేంద్రంతో పోరాడుతూనే రైతులను ఆదుకోవడం కోసం మరి పంట స్వయంగా కొనుగోలు చేయడం, ఆ విధంగా కేంద్రం నుంచి సహకారం లేకున్నప్పటికీ కూడా మరి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వనరులతోటే
నెట్టుకొస్తూ మీరన్నట్టుగా కరోనా కావచ్చు మిగతా నోట్ల రద్దు కావచ్చు ఆర్థిక మాంద్యం రకరకాల కారణాలతో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు సాహసోపేతమైనటువంటి నిర్ణయము 19 నుంచి 20 వేల కోట్ల రూపాయలు మరి రైతాంగానికి చెల్లించబోతున్నారు అంటే నిజంగా కూడా ఇది దీపావళి దసరా అన్ని పండుగలు ఒకసారి రైతుకు వచ్చినట్టుగా ఈ రోజు భావిస్తున్నాం రైట్ తప్పనిసరిగా మేము ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటాం దీని యొక్క రాబోయే రోజుల్లో కేసీఆర్ తప్ప ఇంకొకరి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర రైతాంగము అంగీకరించే ప్రసక్తే లేదు రైట్ నరసింహారావు గారు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి ఈ రోజు ఫుల్ స్టాప్ పడిపోయింది వాళ్ళు గతంలో పరిపాలించినప్పుడు ఒరగబెట్టింది ఏమీ లేదు రైతాంగానికి ఉల్టా అనేక రకాలుగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర మేము ఇక్కడ ఎర్రజనుల కోసం ఆందోళన చేస్తే కాంగ్రెస్ హయాంలో కాల్చి నలుగురు రైతులకు బుల్లెట్లు దింపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో చూశాం రైతులకు మాట ఇచ్చారు మాఫీ చేస్తామని సో అది ఆ మాట నిలబెట్టుకున్నారు మొత్తం 29 లక్షల రైతు కుటుంబాలకు 29 లక్షలకు పైగా దాదాపు 29 లక్షల 61 వేల దాని ఆల్మోస్ట్ 30 లక్షల కుటుంబాలకు ఈ నిర్ణయం ద్వారా లబ్ధి జరగబోతోంది రైతాంగ శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ముఖ్యమంత్రి గారు రైతును రాజుగా చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు అనేది ఆ మాట ఇవాళ ఎట్లా నిజమైనట్టుగా చూడొచ్చు ముందుగా 2018 ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్నటి నరసింహనాయుడు గారికి అందరికి కూడా నమస్కారాలు ఒక విషయం మనం గమనించాలి ప్రతిపక్షాలు ఎక్కడ నోరు తెరిచినా కానీ రుణమాఫీ ఏది అని మాట్లాడుతూ ఉన్నారు కానీ వాళ్ళకు ఇవాళ ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారి హామీ మనం రుజువు చేసుకున్నాం ఒక మాటలు చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వమే రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన నాటి నుంచి అనేక పార్టీలు అధికారంలోకి వచ్చినాయి అనేక ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్నారు సమైక్య రాష్ట్రంలో కూడా అయితే ఎవరు రైతు సంక్షేమం గురించి పట్టించుకున్నారు ఒకసారి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షాలు కూడా ఆలోచించాలి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినారు దొరికి చిన్న అవకాశం దొరికితే కూడా దాన్ని భూతద్దంలో పెట్టి కోడిగుడు మీద ఈకను ఈకినట్టు వీకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు రుణమాఫీ లేదు అని మాట్లాడుతూ ఉన్నారు అసలు రైతు బంధు ఎవరు ఊహించండి ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే ఎవరు ఊహించని రీతిగా రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి వ్యవసాయాన్ని ఇంత ముందుకు తీసుకుపోతున్నటువంటి కేసీఆర్ పథకాల్ని ఎందుకు చెప్పలేకపోతూ ఉన్నారు మీరు ఎందుకు అనలేకపోతూ ఉన్నారు 95% మంచి పనులు చేసి 5% అనుకున్న పనులు నెరవేరకపోయినంత మాత్రంలో ఆ 5% పనులనే ముందలేసి దీన్నే చూపించడం ఈ ప్రతిపక్షాలకు కూడా తగదు దీన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేదైతే ఈ మధ్యన అసలు అడ్డు అదుపు లేకుండా నోరు అదుపులో లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిన మాట్లాడటం అది సరైనది కాదు ఏదేమైనా రైతు సంక్షేమానికి కట్టుబడి ఉండి ఇవాళ 100,000 రూపాయల లోపల ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటుకు కొంత ఇబ్బంది ఉన్నప్పటికి కూడా అవునవును పెద్ద పెద్ద రైతులను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ సమస్యను అధిగమించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అనేక ఇబ్బందులు కల్పించినప్పటికీ కూడా ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవటం నిజంగా కేసీఆర్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేయాలి రైతు సంక్షేమ రాజ్యంగా తెలంగాణ భాసిల్లుతోంది ఇప్పటికే రైతు అనుకూల విధానాలతో దేశవ్యాప్తంగా తెలంగాణ రైతు మోడల్ అనేది ఆకర్షిస్తోంది సో దాంట్లో భాగంగా రైతు సంక్షేమాన్ని మరింతగా స్ట్రెంగ్తన్ చేసే విధంగా 19,000 కోట్ల రుణాలు మాఫీ చేసే విధంగా మొత్తం 29,61,000 కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది 19,000 కోట్ల రుణ మాఫీని రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణం చేస్తోంది 2018లో రైతాంగానికి ఇచ్చినటువంటి హామీ పరిపూర్ణంగా అమలు కాబోతుంది 29.61 అంటే 29,61,000 మంది రైతులకు రైతు కుటుంబాలకు రుణమాఫీ ద్వారా లబ్ధి జరగబోతుంది ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ
ఎమ్మెల్సీ రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లె రాజేశ్వర రెడ్డి గారు. రాజేశ్వర రెడ్డి గారు నమస్తే. రాజేశ్వర రెడ్డి గారు, రైతులకు గొప్ప శుభవార్త అందించింది రాష్ట్ర ప్రభుత్వం. సో నిన్న ఈ మేరకు నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి మీరు కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. సో రాష్ట్ర రైతాంగానికి ఇది ఎంత ఒక భారీ లబ్ధి, ఒక భారీ ఊరట. దాంతోపాటుగా రైతు సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింతగా ఈ నిర్ణయంతో ఎట్లాగా ముందుకు తీసుకెళ్తోంది? తీసుకున్న నిర్ణయం అనేది ఒక సంచలన నిర్ణయం. నిజంగా చాలామంది ఈ సంవత్సరం ఏదైతే అంటే 2023లో ఎలక్షన్స్ వస్తాయి, ఇక సమయం లేదు కాబట్టి రైతులకు వీళ్ళు చేయలేకపోతారు. సో దీని ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించాలని చెప్పి చాలామంది ఎదురు చూస్తుండే. కానీ మనం ఒక్కసారి 2014 నుండి 2018 వరకు చేసిన రైతు రుణమాఫీ ఏదైతే ఉన్నదో అది చేసిన తర్వాత 2018లో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకోవడం, ఆ తర్వాత అనేక ఇబ్బందులు రావడం వల్ల కొద్దిగా లేట్ అయింది మాత్రం వాస్తవం. 2014లో ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా ఒకటే మాట చెప్పింది, మేము రుణమాఫీ చేస్తాం, 1 లక్ష వరకే చేస్తాం, అది కూడా దఫ దఫాలుగా చేస్తామని చెప్పి కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం, పబ్లిక్ బహిరంగ సభల్లో కూడా చాలాసార్లు చెప్పిండ్రు. తదనుగుణంగానే దరిదాపుగా 16,500 కోట్ల రూపాయల్ని మొదటి ప్రభుత్వంలో కేసీఆర్ గారు రైతులందరికీ ఇవ్వడం జరిగింది. రెండోసారి ప్రభుత్వం అప్పుడు కూడా అనేక మంది కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది, మేము 2 లక్షల రూపాయలు ఇస్తాం, ఒకటేసారి ఇస్తామని చెప్పి చెప్పారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2018 ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా మాకు ఖచ్చితంగా రైతులకు ఏదైతే ఇంతకుముందు ఏ విధంగా చేసినామో ఈసారి కూడా చేస్తాం, కానీ ఒకటేసారి చేయడం అనేది సాధ్యం కాదు, అది కూడా దఫదఫాలుగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నది. ఇవాళ సాగునీటి కోసం ఏ విధంగా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుందనేది మొత్తం ప్రజలందరూ తెలుసు. చెరువులు బాగు చేసుకోవడం, ప్రాజెక్టులు బాగు చేసుకోవడం, కొత్త నిర్మించుకోవడం, ఇవాళ భూగర్భ జలాలు కూడా బాగా పెరగడం, తద్వారా దరిదాపుగా 30 లక్షల పంప్ సెట్లకు కావాల్సిన కరెంటుని 10,000 కోట్ల రూపాయల్ని సాలిన ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతున్నారు కాబట్టి అది తప్పనిసరిగా చేయాల్సిన అంశంగా ఉన్నది. రెండోది రైతు బంధు అనేది ఏదైతే పెట్టుబడి ఇస్తున్నామో అది కూడా దరిదాపుగా 70 లక్షల మంది రైతులకు 2 దఫాలుగా ఒక్కొక్క సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇప్పటికే 11 విడతల్లో ఇచ్చాం, దరిదాపుగా 75,000 కోట్ల రూపాయలు ఇచ్చాం, 70 లక్షల మంది రైతులకు ఉపయోగపడతా ఉన్నది. అదేవిధంగా రైతు బీమా కార్యక్రమం కూడా ఇవాళ 1,500 కోట్ల రూపాయలు ఎల్ఐసికి ప్రీమియం గా చెల్లిస్తా ఉన్నాం. దరిదాపుగా 110,000 మంది రైతులకు ఇవాళ 5 లక్షల రూపాయల చొప్పున నిరాఘాటంగా ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. అంటే ఒకవైపున పెట్టుబడి పథకం రైతు బంధు కానీ, లేక ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే రైతు బీమా కానీ, లేక కరెంటుకి నిత్యం 10,000 కోట్లు సాలిన ఖర్చు పెట్టడం కానీ, ఇవన్నీ ఖచ్చితంగా రైతులకు జరుగుతుంది కాబట్టి ఈ రైతు రుణమాఫీ అనేది దరిదాపుగా 20,000 కోట్లు ఉండేసరికి అనేక అవాంతరాలు వచ్చినాయి. రైతులు కూడా కేసీఆర్ మీద నమ్మకంతోనే ఖచ్చితంగా ఆనాడు ఓట్లేసినప్పుడు కూడా చెప్పింది, మేము చెప్పిన దాన్ని విశ్వసించిండ్రు, నమ్మకంతో మా అందరికి కూడా దన్నుగా ఉన్నారు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు ఇస్తాం ఒకసారి ఇస్తాం అంటే కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మలే. కానీ ఇలా టీఆర్ఎస్ పార్టీని ఆనాడు టీఆర్ఎస్ గా ఉన్నది, ఇలా బీఆర్ఎస్ గా ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ రైతులందరూ కూడా నమ్మి ఖచ్చితంగా విశ్వాసం వచ్చింది కాబట్టి మనం మేనిఫెస్టోలో పెట్టినాం కాబట్టి ఖచ్చితంగా చేద్దామని చెప్పి మొదలు పెట్టిన క్రమంలోనే దరిదాపుగా 1,60,000 మందికి 5,41,000 మందికి 2 దఫాలుగా 50,000 కంటే అంటే ఒకసారి 25,000 రుణం ఉన్న వాళ్ళకి, రెండోసారి 26,000 నుంచి వెళ్ళి 50,000 ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చే ప్రయత్నం చేసినాం. దరిదాపుగా 1,200 కోట్ల రూపాయలను ఇప్పటికే మనం ఇవ్వడం జరిగింది. కానీ తదనంతరం ఇలా కోవిడ్ రావడం, భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మందగమనం వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల మొత్తం కూడా ఇవాళ అభివృద్ధి అనేది నెగటివ్ గా ఉండడం వల్ల ఇవాళ అందులో భాగంగానే భారతదేశం ఏ విధంగా ఎఫెక్ట్ అయిందో, ఇతర రాష్ట్రాలు ఏ విధంగా ఎఫెక్ట్ అయినాయో, తెలంగాణ చెప్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వ సహకారం అనేది సరిగా ఉండకపోవడం, మీరు చెప్తున్న కరోనా రీజన్స్ అనేది మొత్తం దేశం కాదు ప్రపంచం కూడా కుదేలైంది, ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే ఇంకా పూర్తి స్థాయిలో కూడా గాడిలో పడలేదు ఇంకా చాలా చోట్ల కూడా.
అటువంటి కండిషన్స్ లో ఇంకా రుణమాఫీ అనేది జరగనే జరగదు, చేయనే చేయదు అనేది ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి. సో నిన్న కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత ఇది కాంగ్రెస్ పార్టీ విజయం, కాంగ్రెస్ పార్టీ ప్రెజర్ తీసుకొస్తేనే రైతు రుణమాఫీ చేశారనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టేట్మెంట్స్ చూస్తున్నా. రెండు అంశాలు మీరు చెప్పిన దాంట్లో ఖచ్చితంగా ఇలా రుణమాఫీ చేయడం అనేది ఎవరి విజయమో అపజయమో కాదు, అది కేసీఆర్ గారి గొప్పతనం తప్ప మరొకటి కాదు. ఇంతకుముందు కూడా రెండు మొదటిసారి ప్రభుత్వంలో 16,500 కోట్ల రూపాయలు చేసింది మన అందరి యొక్క అనుభవంలో ఉన్నది. ఈసారి కూడా చేస్తాం అన్నప్పుడు మిగతా అన్ని కూడా చేస్తున్నాం కాబట్టి ఇది కూడా చేస్తామనే విశ్వాసం ఉన్నది. కాబట్టి అంటే 4.5 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా అవుతుందా లేదా అని చెప్పి కొంతమంది రైతుల్లో ఇలా అపనమ్మకం క్రియేట్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ గారిని మిగతా వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కోవిడ్ తో ఇంత ఇబ్బంది అవుతుంటే ప్రొక్యూర్మెంట్ కూడా వాళ్ళు ఇవ్వడానికి అని సహకరించలే. ప్రొక్యూర్మెంట్ కూడా దరిదాపుగా ఇవాళ వారం 10 రోజుల్లో మనం లోన్ తీసుకొనైనా కూడా రైతులందరికీ ఇబ్బంది కాకుండా ఇస్తున్నాం. ఆ తర్వాత 6 నెలలకు 8 నెలలకు 10 నెలలకు కేంద్రం నుండి ఎఫ్సిఐ నుండి మనకు డబ్బులు వస్తున్నాయి. అంటే ఇవాళ అనేక ఖర్చులు దరిదాపుగా 3.5 వేల కోట్ల రూపాయలని ఒక ప్రొక్యూర్మెంట్ మీదనే ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉన్నది. అంటే ప్రొక్యూర్మెంట్ మీద సాలీనా ఖర్చు పెట్టేదే 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఇవాళ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు పెడుతున్నది. భారతదేశంలో 7,000 కేంద్రాలు ఓపెన్ చేసి మొత్తం కూడా ధాన్యాన్ని అన్ని రకాల ధాన్యం కానీ మిగతాయి కూడా తీసుకున్నది ఒకే ఒక ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ప్రొక్యూర్మెంట్ లో కూడా మనకు కావాల్సిన సహకారం లేదు. అదేవిధంగా ఇటువంటి రైతులను ఆదుకోవాలంటే కూడా ఎటువంటి కోవిడ్ సందర్భంలో కూడా ఎటువంటి సహకారం చేయలేదు, ఇవన్నీ చేయలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడుండి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది, కానీ చిత్తశుద్ధితో కేసీఆర్ గారు బేసిక్గా తన ఒక రైతు, రైతులకు ఇబ్బందులు ఏ విధంగా ఉంటే వాటిని బయటపడేయాలని చెప్పేసి ఆలోచన ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఆర్థిక మందగమనం ఉన్నా, అనేక ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం సృష్టించిన, ఎటువంటి సహకారం అనేది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఇవ్వకుండా ఇవాళ రైతుకు పెట్టుబడి అనేది దేశంలో ఎక్కడా లేదు. ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం 75,000 కోట్లు ఒక్క అప్లికేషన్ లేకుండా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లోకి వస్తూ పోతుంది. రైతులందరూ కూడా అది అనుభవంలో ఉన్నది. రైతు బీమా కూడా ఎక్కడ అప్లికేషన్ పెట్టేది లేదు. డైరెక్ట్ గా వారం 10 రోజుల్లో రైతు ఎవరన్నా దుర్మరణం చెందినట్లయితే 5 లక్షల రూపాయలు పోతుందని వాస్తవం. రైతు బీమా మీరు చెప్తారు, రైతు బీమా తర్వాత ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా పూర్తిగా దాన్ని కంప్లీట్ చేయబోతున్నారు. ఇక ఇప్పటిదాకా ప్రతిపక్షాలకి కొంచెం రైతు రుణమాఫీ గురించి కొంచెం రైతులతో మాట్లాడే అవకాశం ఉండే, ఇప్పుడు అవకాశం లేకుండా కూడా ప్రతిపక్షాలకు పోయినట్టేనా? లే, ఖచ్చితంగా ఇవాళ రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఎలక్షన్ ముందు చెప్పిండ్రు, ఎలక్షన్ తర్వాత కూడా చెప్పిండ్రు. అందులో భాగంగానే మేము స్టార్ట్ చేసి 5.5 లక్షల మందికి ఇచ్చినాం, 1,200 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మిగతా ఇచ్చే క్రమంలోనే కోవిడ్ వచ్చి ఇబ్బందులు అయినాయి. కోవిడ్ వచ్చినా కూడా మిగతా ఏదైతే మనం ప్రామిస్ చేసినామో పెట్టుబడి పథకం ఇస్తున్నాం, కరెంటు కోసం ఖచ్చితంగా 10,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. కాబట్టి ఇది కొద్దిగా లేట్ అయింది. లేట్ అయినా కూడా ముఖ్యమంత్రి గారి చాణక్య నీతితో ఏ విధంగా డబ్బులు తీసుకురావాలనో చెప్పేసి వాటి అన్నింటిని కూడా ఖచ్చితంగా అంటే వాటి అన్నింటిని కూడా ప్రొక్యూర్ చేసి ఇవాళ రాష్ట్ర రైతాంగానికి దేశంలో ఎక్కడా లేదు ఇన్ని మంచి కార్యక్రమాలు, ఉచిత కరెంట్ 24 గంటలు ఇచ్చేది లేదు, 5 లక్షల బీమా పథకం లేదు, అదేవిధంగా రైతుకు పెట్టుబడి ఇచ్చే రైతు బంధు పథకం లేదు, అదేవిధంగా రుణమాఫీ కూడా ఇవన్నీ ఉన్న తర్వాత కూడా రుణమాఫీ చేయడం అనేది ఇక్కడ కూడా జరగలే. ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఇది రైతు రాష్ట్రం, రైతు సంక్షేమం కోసం కష్టపడ్డది ఇవాళ కట్టుబడి ఉన్నది. వాటి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే 2018 ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిండ్రో 1 లక్ష రుణమాఫీని రైతులందరికీ చేయడం అనేది వారికి రైతులందరి తరఫున రైతు బంధు సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నా. రైతాంగం మొత్తం కూడా ఇప్పటి వరకు ఏ విధంగా వాళ్ళందరి యొక్క కష్టాల నుంచి బయటపడడానికి కేసీఆర్ గారు కృషి చేస్తున్నారో వారి మీద నమ్మకంతో విశ్వాసంతో ఖచ్చితంగా రైతాంగం కూడా ఉన్నారు. ఇవాళ చిల్లర మల్లర మాటలు మాట్లాడే ప్రతిపక్షాలని ఎవరు కూడా కేర్ చేయట్లే. అనేక మంది రైతాంగం కూడా నువ్వు చేసినవా చూసినవా అని చెప్పేసి వాళ్ళని అడుగుతున్నారు, కానీ చేయలేని వాటిని వాళ్ళు ఇవాళ అనేకం చెప్తున్నారు. ఇవాళ చేయగలిగిందనే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఇవాళ కౌన్సిల్ సమావేశానికి టైం కూడా అవుతున్నట్టుంది, చివరిగా చెప్పండి. సో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులుగా మీరు ఉన్నారు, సో ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి ఏమని పిలుపునిస్తున్నారు? ఖచ్చితంగా నిన్ననే చెప్పినాం, ఇవాళ ముఖ్యమంత్రి గారు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతాంగం దృష్టిలో పెట్టుకొని 20,000 కోట్ల రూపాయలని ఇవాళ ఇవ్వాలని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో
వారికి సదా కృతజ్ఞులుగా మనం ఉండాలని చెప్పేసి రాష్ట్ర రైతాంగం ప్రతి గ్రామంలో కూడా ఇలా ఉత్సుకతతో ముందుకు వస్తున్నారు, వాళ్ళందరూ సమరాల్లో పాల్గొంటున్నారు. వారికి ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారు చేసిన వాటికి సదా కృతజ్ఞత తెలపాల్సిందిగా రైతాంగాన్ని కోరుతున్నాం. ఖచ్చితంగా అదే విధంగా ఉన్నారు, వారి తరఫున కూడా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. సో రైతులు ముఖ్యమంత్రి గారి పట్ల, రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం పట్ల సదా కృతజ్ఞతలుగా ఉండాల్సిన అవసరం ఉందనేది రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి సూచిస్తున్నారు. సో దేశంలో ఒక సంచలనాత్మక నిర్ణయంగా ఇప్పటికే రైతు సంక్షేమాన్ని ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం రైతు శ్రేయస్సు కోసం మరో గొప్ప నిర్ణయం తీసుకుంది. రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతు శ్రేయస్సు కాంక్షిస్తూ ఉండే ప్రభుత్వంగా ఇది కొనియాడబడుతుందనేది పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటికే రైతు సంక్షేమ ప్రభుత్వంగా కొనియాడబడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంది. రైతు రుణమాఫీ, మొత్తం 19,000 కోట్ల రుణాల మాఫీ చేయబోతున్నట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మొత్తం 29,61,000 రైతులకు, రైతు కుటుంబాలకు లబ్ధి జరిగే విధంగా మొత్తం 19,000 కోట్ల రుణాలని రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తుంది. సో ఇప్పటికే ఫస్ట్ విడత కంప్లీట్ అయింది, రెండవ విడత ఇవాటి నుంచి కరెక్ట్గా ఇవాళ స్టార్ట్ అవుతుంది. మొత్తం 1.5 మంత్లోగా, అంటే సెప్టెంబర్15లోగా ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. రైట్, నరసింహారెడ్డి గారు, ఇందాక మీరు మాట్లాడుతూ సో రైతు సంక్షేమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకుంటుంది అనేది మాట్లాడుతూ, గతంలో ఎర్రజొన్న విషయంలో, నిజామాబాద్ రైతాంగం విషయంలో అప్పటి ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు గురించి మీరు మాట్లాడుతున్నారు, యాక్చువల్లీ కంటిన్యూ చేయండి. అయితే ప్రధానంగా మనం చూసాం గతంలో, ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు ఎన్ని రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రైతులు గతంలో జరిగినటువంటి దాన్ని పోల్చుకుంటారు కదా. ఇప్పుడు గతంలో మేము ఎర్రజొన్నల కోసం ఉద్యమం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎర్రజొన్న బకాయిలు మరి కేవలం ఆ రోజు ఉన్నటువంటి 35-40 కోట్ల రూపాయల కోసము 4 రైతులను కాల్చిందండి ఆర్బూర్లో. ప్రత్యక్షంగా నేను సాక్షిని, ఆ ఉద్యమానికి మేమే నాయకత్వం వహించినాం, నిరాహార దీక్ష చేసినాం, అయినప్పటికీ కూడా కనికరించలేదు. అయితే ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు రైతులు అడగకుండా కూడానే మన అంటే రైతులు ఊహించలేదు ముందుగా పెట్టుబడి సహాయం వస్తుంది, ఎకరాకు 10,000 రూపాయల చొప్పున వస్తుంది అని అంటే, సాధారణంగా ఒక రైతు 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు 50,000 రూపాయలు సంవత్సరానికి, అంటే ఇప్పటికే దాదాపు 7 సంవత్సరాలుగా మరి ఇస్తున్నారంటే ఎన్ని డబ్బులు వచ్చుంటాయి. కాబట్టి ఈ రైతు రుణమాఫీ అనేది వాస్తవంగా రైతులు ఆలస్యమైనప్పటికి కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల, అంటే తమ మాటను కేసీఆర్ గారు పూర్తిగా నిలబెట్టుకున్న విధంగా అయింది. రైతులు ఇంకా ఎవరైతే బ్యాంకులలో ఇప్పటికీ పెండింగ్ ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ అయిపోతాయని అనేటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మనం ఒక విషయాన్ని గమనించాలి, నేను నిన్నగాక మొన్న కేసీఆర్ గారు మరి మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ శేత్కారీ సంఘటన నాయకుడు, అంటే అక్కడ రైతు ఉద్యమాలకు నాయకత్వం వహించి 70-75 సంవత్సరాలు ఉన్నటువంటి మరి రఘునాథ్ దాదా పాటిల్ కేసీఆర్ సమక్షంలో గులాబీ కండవగా అప్పించుకొని తన పూర్తి మద్దతును మరి కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారంటే మన రైతాంగం అర్థం చేసుకోవాలి. ఇలా దేశంలో ఉన్నటువంటి రైతులు ఏ విధంగా తెలంగాణ మోడల్ ని ఆహ్వానిస్తున్నారు, తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని గమనిస్తున్నారు, తెలంగాణ మోడల్ ని అనుసరించాలని చెప్పేసి ఆయా రాష్ట్రాలలో మరి ఏ విధంగా ఫైట్ చేస్తున్నారో మనం చూడాలి. గత 10 రాష్ట్రాలు తిరిగినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా, ఇన్ని చేసినటువంటి కేసీఆర్, మనము రైతాంగము రుణపడి ఉన్నామనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. మనము చేయగలిగింది ఒకటే ఒకటి, ఒక్క ఓటు, మనము, మన కుటుంబ సభ్యులు, మన బంధువులు. రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉంటూ ఈ యొక్క రైతు సర్కారు ఇప్పుడు దేశంలో ఇచ్చినటువంటి నినాదము అక్కి బార్ కిసాన్ సర్కార్, కానీ నేనేమంటున్నా అంటే ఇప్పటికే మనం కిసాన్ సర్కార్ ఏ విధంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం, ప్రత్యక్షంగా లబ్ధి పొందుతున్నాం, ప్రత్యక్షంగా రైతులు రాజును చేసేటువంటి కేసీఆర్ వెనుక ఉండాలని చెప్పేసి నేను రైతాంగాన్ని కోరుతున్నాను. రైట్, నరసింహారెడ్డి గారు, సో రామకృష్ణారెడ్డి గారు, సో వారు చెప్తున్నట్టుగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నినాదం అనేది అబ్ కీ బార్ కిసాన్ సర్కార్, సో ఇక్కడ ఎటువంటి మోడల్ అనుసరించారు, రైతు ప్రభుత్వం లేదా రైతు అనుకూల విధానాలు తీస్తూ ఎటువంటి సక్సెస్ గడించారనేది దేశం మొత్తం గమనిస్తూ ఉంటుంది.
సో అలాంటప్పుడే వాళ్ళ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం అనేది ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తుంది. మొదటి నుంచి కూడా రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రైతు బంధు విషయం కావచ్చు, తర్వాత రైతు బీమా, ఇదంతా కూడా రైతులు ఏం డిమాండ్ చేయలేదు, ఎవరు అడగలేదు, బట్ స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం పుట్టినటువంటి పథకాలు అవి. సో అట్లా రైతు సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రాసెస్ అనేది ఎట్లా అనిపిస్తోంది? ఒక విషయం గమనించాల్సిన అవసరం ఉంది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా రైతు, రైతుకు ఉండే కష్టాలు ఏమున్నాయి అనేది చిన్నప్పటి నుంచి అవగాహన చేసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి ఉద్యమాలు నిర్వహించి సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాబడ్డ వ్యక్తి ఆయన. ఆ కోణం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి రైతుల కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలని మొదటి నిర్ణయంగా ఇవన్నీ చేసుకున్నారు. అసలు ఎవరు ఊహించారండి 24 గంటలు ఉచిత కరెంటు వ్యవసాయానికి ఇస్తారని ఎవరు ఊహించారా? 2014లో తెలంగాణ ఏర్పడటానికి కొద్ది రోజుల ముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన అసెంబ్లీ హాల్లో ఒక స్క్రీన్ పెట్టి ఒక కటపుల తీసుకొని ఇగో తెలంగాణ రాష్ట్రం కనుక ఏర్పడితే తెలంగాణ మొత్తం అంధకారం అయిపోతుంది, ఎవరికి కరెంటు రాదు, ఇండ్లకు కరెంటు, వ్యవసాయం అట్లా పోగా ఇండ్లకు కూడా కరెంటు రాదు అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం. అటువంటి సందర్భం నుంచి ఇవాళ అంధకారంలోకి ఎవరు పడిపోయినరో కూడా మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. తెలంగాణలో అటువంటి రాష్ట్రంలో నుంచి తెలంగాణలో 24 గంటల కరెంటు ఇవ్వటం, పరిశ్రమలకు ఇండ్లకు 24 గంటల కరెంటు ఇవ్వటం నిజంగా ఏ షాపుల హైదరాబాద్ సిటీలో సికింద్రాబాద్ సిటీలో ఏదైనా షాపులకు పోదామనుకుంటే మధ్యాహ్నం పోతే అక్కడ జనరేటర్ల సప్పుడు గ్యాస్ నుండి వాసనే వచ్చేది ఆ షాపులలో. బట్టలు ఖరీదు చేద్దామన్నా ఇంకే వస్తువులు ఖరీదు చేద్దామన్నా జనరేటర్లు నడిచేది. ఒక్కొక్క లాడ్జ్ ఓనర్స్ ఇప్పటికి చెప్తారు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినందుకు మాకు సంవత్సరానికి 7-8 లక్షల రూపాయలు డీజిల్ మీద ఆదా అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఎటువంటి తెలంగాణ ఏడికొచ్చింది? అటు వ్యవసాయ రంగం కానీ ఇటు పారిశ్రామిక రంగం కానీ హైదరాబాద్ సిటీలో కూడా ఎల్బీ నగర్ నుంచి బంజారా హిల్స్ రావాలంటే 2 గంటల పట్టిన సందర్భాలు ఉండే, ఇవాళ 35-40 నిమిషాలలో రాగలుగుతున్నారు. ఎక్కడ చూసినా కిందో రోడ్డు, ఇనో రోడ్డు, మొత్తం ఫ్లైఓవర్స్. ఈ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో ఉన్న పాలకులకు ఇప్పుడు ఉన్న పాలకులకు తేడా గదే అవపడుతుంది కదా. అంటే ప్రజలకు, రైతులకు కానీ ప్రజలకు కానీ సబ్బండ వర్గాలకు కానీ పని చెయ్యాలనే ఒక తపన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఇవన్నీ సాధ్యపడింది. గతంలో ఇంత లేరా? మహా ఎత్తు పొడుగు లావు 100 కిలోల పైన బరువు నోళ్ళు కూడా చాలామంది ముఖ్యమంత్రులు ఏం చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ బక్కపల్సడి ముఖ్యమంత్రి గిన్ని పనులు ఎందుకు చేయగలుగుతున్నాడు, ఎట్లా చేయగలుగుతున్నాడు అంటే అది ఒక చిత్తశుద్ధి, చేయాలనే వాంఛ. మారిందల్లా ఏంది? గులాబీ కండువనే, గులాబీ కండువనే. నాయకత్వం మారింది, వ్యక్తులు వాళ్ళే ఉన్నారు, అధికారులు అంతా వాళ్ళే ఉన్నారు. పోలీస్ అధికారులు కానీ, ఐఏఎస్లు కానీ, ఎవ్వరు కానీ, అధికారులు అంతా వాళ్ళే ఉన్నారు. చేయించుకునే విధానంలో రాలేదు అసలు వీళ్ళక ఆ మనసు లేదు. ఎక్కడ పని చేయాలి, ఏం చేయాలనే మనసు లేదు గతంలో. ఇవాళ మనసు పెట్టి పనిచేస్తారు కాబట్టి ఇవన్నీ సాధ్యపడింది. వాస్తవంగా ఇంకొక మాట చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ తెలంగాణ ప్రజలే కాదు, యావత్ భారతదేశ ప్రజలు కూడా మొత్తం గమనిస్తూ ఉన్నారు. తెలంగాణలో ఇవన్నీ సాధ్యపడుతున్నాయి, మరి మన రాష్ట్రాలలో ఎందుకు సాధ్యపడతలేదు, మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేస్తలేవు అని చెప్పి అలా ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ మార్క్. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేటువంటి లక్షలాది మంది వ్యక్తులు కూడా ఇవాళ తెలంగాణను చూసి హర్షిస్తూ ఉన్నారు. కరోనా వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులు పెట్టి వాళ్ళను వాళ్ళ గమ్యాలకు, వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడం కూడా జరిగింది. ఎంత హర్షిస్తారంటే ఆ బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి, నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి, కూలి పని చేయడానికి వచ్చినటువంటి వాళ్ళను కలిసిన సందర్భంలో ఇట్నా అచ్చా ముఖ్యమంత్రికు కహీ బీ నై దేఖా హమ్, ఏ ముఖ్యమంత్రి జో హై కభీ బీ ఏ ముఖ్యమంత్రి రైనా హమ్ జో హై వహాన్ సే ఆకే యహాన్ పూరా ఎహి రహింగే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో ఒక్కొక్కసారి ఒళ్ళుగా గురిపడుతుంది.
అటువంటి సందర్భం మొత్తం రుణమాఫీ ప్రకటనతో రాష్ట్ర రైతాంగం మొత్తం హర్షం వ్యక్తం చేస్తోంది. రైట్ నరసింహనాయుడు గారు, రైతుల సంక్షేమాన్ని రైతుల శ్రేయస్సుని కాంక్షించే ప్రభుత్వంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్న ఈ సమయంలో ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు సో రైతు రుణమాఫీ గురించి ప్రజల్లోకి వెళ్ళేది రైతులకు వెళ్ళేది కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ మాట కూడా ఇంకా లేకుండా అయిపోయింది. సో రైతుల దగ్గరికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు ఇతర నాయకులు కావచ్చు అసలు చేరే పరిస్థితి ఉందా? అంటే ముఖ్యంగా మాకు రైతు సంఘాల తరపున మేము ఒక గట్టి నిర్ణయం తీసుకున్నామండి. ఒకటే స్లోగను, 3 గంటల కాంగ్రెస్ మనకొద్దు, మతం మంటలు పెట్టే బీజేపీ మనకొద్దు, 3 పంటలు పండించడానికి పుష్కలంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి కేసీఆర్ఏ కావాలనేది మా స్లోగన్. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మరి రైతాంగం అంతా కూడా కేసీఆర్ వెన్నంటి ఉండే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. ముఖ్యంగా మనము మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరి రైతాంగము మరి పొరపాటు చేస్తే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఆ విధంగా ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా మరి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆర్థిక ఇబ్బందుల్లో 20,000 కోట్ల రూపాయలు మరి రైతాంగానికి కేటాయించి మరి ఏదైతే ఆ ఒక్క లోపము నేను ఒక అంటే ఆలస్యమైంది మనం 2018 కొంత ఆలస్యమైనప్పటికీ కూడా కేంద్రం సరిగ్గా తెలంగాణ పైన పట్టించుకోకపోవడం తెలంగాణ పట్ల నిధుల కుదేలైపోవడం ఇది కూడా ఆ కారణ నిజంగా అంటే ఈ రీజన్స్ ని ఈ కారణాలని సరే లేట్ అయితే అయింది బట్ ఫైనల్ గా ఇచ్చామా లేదనే విషయంలో రైతులు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఇవన్నీ? ఎస్ తప్పనిసరిగా రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఊరూరా సంబరాలు చేసుకుంటున్నారు. తప్పనిసరిగా ఇది రాష్ట్ర రైతాంగానికి మరి ఇప్పటికే జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలలో భాగంగా ఈరోజు రుణమాఫీ కూడా జరగడం వల్ల రైతాంగం అంతా హ్యాపీగా ఉంది. మరి ఈరోజు కేసీఆర్ వెన్న ఉండడానికి నిర్ణయించుకున్నారని మాత్రం తెలియజేస్తున్నారు. సో అంటే కాంగ్రెస్ బీజేపీలను ప్రజలు రాబోయే రోజుల్లో ఎట్లా చూస్తారు మీరు? మొత్తం వాళ్ళకి ఉన్నటువంటి ఒక అస్త్రాన్ని అందామా, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక పాయింట్ అందామా రుణమాఫీకి సంబంధించి, అది కూడా లేకుండా చేసేసారు. కాంగ్రెస్ బీజేపీలను రాబోయే రోజుల్లో అంటే 10 సంవత్సరాల నుంచి ఏ దృష్టితోడు చూస్తున్నారో ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా గదే దృష్టితోడు చూస్తారు. అసలు విశ్వాసం ప్రజలకు విశ్వాసం లేదు కాంగ్రెస్ మీద కానీ బీజేపీ మీద కానీ. బీజేపీ దాదాపు 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండి ఏ వర్గ ప్రజల ప్రయోజనాలు కాపాడటం కోసం వాళ్ళు ఏం చేసినారు అనేది చూడాలి కదా, చూస్తారు కదా. ఏ వర్గ ప్రయోజనాలు కాపాడారు మీరు? ఏ మతాన్ని పెంపొందించడం కోసం, మతం పేరుతో చెప్పి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేయడం కోసం, మతం పేరు చెప్పి అల్లకల్లోలు సృష్టించాలని హిందూ సాంప్రదాయ ఓట్లు అయితే ఉంటాయో వాటిని దండుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నదే తప్ప ఈ దేశంలో ఏ ఒక్క ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీ పనిచేసిన పరిస్థితి లేదు, చేయలేదు, సందర్భం కూడా లేదు. రాబోయే రోజుల్లో ఏం చేయని పార్టీకి ప్రజలు ఆదరిస్తారని నేనైతే అనుకుంటలేను. అట్లాగే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర చూస్తారు కదా, 65 సంవత్సరాలు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఇంచుమించు పరిపాలించిందంతా మీ బ్లడ్ రిలేషన్ వల్లే కదా. తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా ఇదంతా మీరు మీరే కదా పరిపాలించింది 65 సంవత్సరాల నుంచి. ఇవాళ రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మొన్న ఈ సందర్భంగా నేను గ్రామాలలో ఎక్కువ తిరుగుతూ ఉంటాను, రూరల్లో ఉన్న ప్రజలతో ఎక్కువ సంబంధాలు ఉంటాయి నాకు. ఇదో సందర్భం వచ్చినప్పుడు మాట్లాడితే రేపు రాబోయే ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ బాగా జర ఏదో హుషారు చేస్తున్నట్టు అనిపిస్తుంది మరి ఎట్లా ఏంటి అంటే, అయ్యో కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ 200 పింఛనే వస్తుందా అంటే ఒక అభద్రతా భావం ప్రజల్లో బాగా ఇమిడి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే 200 రూపాయల పెన్షన్ వస్తుందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిన్న మొన్ననే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అన్నట్టు 3 గంటల కరెంటే వస్తుందా? మరి గతంలో 5-6 గంటల కరెంటు ఇస్తేనే వ్యవసాయానికి సరిపోలేదు, పంటలు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయిన పరిస్థితి మనం చూసినాం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి మోటార్లు కాలిపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి చూసినాం. ఇప్పుడే కరెంటు మంచిగా వచ్చి సాగునీటి వసతి పెరిగి
రైతుకు పెట్టుబడి ఇస్తే రైతుల ముఖాల్లో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తెలివి వస్తుంది. పూర్తిగా వచ్చిందని నేను అంటలేను. ఏదో బ్రహ్మాండంగా రైతు టుంగుటుయాలలు కట్టుకొని ఊగుతున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారని నేను చెప్తలేను. కానీ గతంతో పోల్చుకుంటే, 10 సంవత్సరాల కిందతో పోల్చుకుంటే ఇవాళ రైతు ముఖంలో ఇప్పుడిప్పుడే కొంత తెలివి వస్తుంది. ఈ వచ్చే తెలివి మళ్ళీ వెనకబడిపోయి మళ్ళీ ఎక్కడ ఆగమైపోతామో, ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీని దరిదాపుల్లోకి రానియాల్సిన అవసరం లేదు, రానియ్యము అని చెప్పి రైతాంగం కానీ ప్రజలు కానీ తేడా తెల్లంగా చెప్తున్నారు, నిర్భయంగా నిస్సంకోచంగా చెప్తా ఉన్నారు. అదే పరిస్థితుల్లో సామాన్య జనం కూడా ఏదైతే కేసీఆర్ గారికి అండదండలుగా ఉండాలనుకుంటున్నారో, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండి మొత్తం వాళ్ళ జీవితమే కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఎంత ఉన్నా 100కు 100% బలపరిచే ప్రభుత్వం ఏది ఉండదు, ప్రజలు 100కు 100% బలపరిచే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. ఎక్కడ ఉండదు, ఇలా 100లో 2-3% బీజేపీని సపోర్ట్ చేసేటోళ్ళు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడేటోళ్ళు ఉంటారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీని కూడా రాజకీయ లబ్ధి కోసం, అరే వీళ్ళే ఎంతసేపు అధికారంలో ఉండాలన్నా, మేమెందుకు అధికారంలో రావద్దు అనే కొన్ని దుస్సంకోచంగా మాట్లాడేటి వాళ్ళు కొంతమంది మాట్లాడిన మాటలే. కానీ అల్టిమేట్గా ప్రజలు, సామాన్య ప్రజలు, రాజకీయాలతోటి సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎప్పుడు ఆశీర్వాదాలు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్న సంగతి మనం గమనిస్తాం. నరసింహారెడ్డి గారు, మీరు వేరు వేరు రాష్ట్రాల్లో మీరు పర్యటిస్తూ ఉంటారు, రైతాంగ సంక్షేమం గురించి, రైతుల అక్కడ పొందుతున్నటువంటి ప్రయోజనాల గురించి కావచ్చు, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి మీరు అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. మన రాష్ట్ర రైతాంగంతో పోల్చుకుంటే మిగతా రాష్ట్రాల రైతుల వ్యవస్థ అనేది ఎట్లా ఉంటుంది? సో మన రాష్ట్ర రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల ద్వారా, విధానాల ద్వారా ఎంత లబ్ధి పొందుతూ ఉన్నారు? ఒక సామెత ఉందండి తెలంగాణలో, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేసిన రాజ్యము బాగుపడదని చెప్పేసి మనకున్నటువంటి సామెత గ్రామాలలో. దీన్ని గ్రామాలలో ఉండి వ్యవసాయం మీదనే ఆధారపడి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ పరిస్థితి తెలంగాణలో రావద్దని ముందు చూపుతోటి 5 మౌలిక సదుపాయాలు, ప్రధానంగా ఇరిగేషన్ సౌకర్యాలు పెంచడం, ఉచిత విద్యుత్ ఇవ్వడం, అదేవిధంగా పెట్టుబడి సహాయం, మరి పంట కొనుగోలు, మరి రైతు బీమా, ఈ విధంగా ఆలోచించి అమలు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఉన్న రైతాంగానికి మిగతా రాష్ట్రాలలో ఉన్న రైతాంగానికి పోలికే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, మిగతా రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు. ఎవరైనా పండించుకొని ఆ పంటను తీసుకొస్తే కొనే నాదుడు లేడు, తర్వాత రైతు పెట్టుబడి సహాయం లేదు. ఈ రోజు కూడా అక్కడ వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడి, లేకుంటే బ్యాంకుల మీద ఆధారపడి మరి అక్కడ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. నిజంగా కూడా చాలా దారుణంగా ఉంటుందండి. నేను మిగతా రాష్ట్రాలలో చూశాను రైతాంగ పరిస్థితి. ఈ రోజు కూడా మనం గతంలో 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద ఏ విధంగా అయితే మరి రైతుల జీవన స్థితిగతులు ఉండేయో, 1-2 డ్రస్ల కన్నా ఎక్కువ ఉండవు. ఎప్పుడో 10 సంవత్సరాల కింద కొన్నటువంటి చెప్పులతోటి నేను చాలా మందిని చూశాను. నిజంగా కూడా ఇదేదో నేను గొప్పలు చెప్పడం కాదు తెలంగాణ గురించి. తెలంగాణలో ఫార్ బెటర్, చాలా ముందంజలో ఉన్నామని చెప్పేసి డెఫినెట్ గా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈరోజు తాను పండించినటువంటి పంట కొనుగోలు చేసి మరి బ్యాంకు ద్వారా డబ్బులు చెల్లించడం కావచ్చు, పెట్టుబడి సహాయం బ్యాంకు ద్వారా ఇవ్వడం కావచ్చు, ఇంకో రకంగా మన అధికారుల వేధింపులు లేవండి. రైతాంగానికి ఏ స్కీమ్ పెట్టినా కూడా మీరు చూడండి, చెక్ ద్వారా, ఆన్లైన్ ద్వారా పేమెంట్ జరుగుతుంది. ఎక్కడ ఒక రూపాయి ఇచ్చే పని లేదు, ఏ ఆఫీస్ చుట్టూ తిరిగే పని లేదు. ఆ విధంగా మిగతా రాష్ట్రాలలో లేదు. నేను గంటాపదంగా చెప్పగలుగుతా, ఏ రాష్ట్రంకి వెళ్ళినా కూడా తెలంగాణ రైతులతోటి పోలికే లేదు. ఆ విధంగా కేసీఆర్ గారికి ఈ రాష్ట్ర రైతాంగం రుణపడి ఉంది. తప్పనిసరిగా ఈ ఒక్క రుణమాఫీ ఏదైతే మిగిలిపోయినటువంటి హామీ ఇది నెరవేరడం ద్వారా ఈరోజు రైతాంగం అంతా కూడా కేసీఆర్ వెన్నంటి ఉంటారు. కేసీఆర్ కు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. రామకృష్ణారెడ్డి గారు, చివరిగా ఇప్పుడు మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు పెంచడం కావచ్చు, తర్వాత నిరంతర కరెంటు, రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ, ఇట్లా రైతు అనుకూల పథకాలు అనేవి రైతు జీవితాల్లో ఎటువంటి ఒక నూతన మార్పు తీసుకొచ్చింది? మీరు ఆల్రెడీ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి రైతులు కూడా ఒక డిఫరెంట్ పంటల వైపు ఎట్లా ఆలోచిస్తున్నారు, ఆ రకమైన నాలెడ్జ్ అనేది ఎట్లా ఇస్తుంది, సంక్షిప్తంగా చెప్పండి, సమయం తక్కువగా ఉంది.
వాస్తవమే రైతులు గతంతో పోల్చుకున్నప్పుడు చాలా రకాలుగా లబ్ధి పొందుతున్న సంగతి మనం చూస్తా ఉన్నాం. ఒక గ్రామంలో 2014 పూర్వం 100 ఎకరాలు వరి నాటే సందర్భం ఉండే, ఇవాళ అదే గ్రామంలో 500 ఎకరాలు వరి నాట్లు వేస్తూ ఉన్నారు. అట్లాగే పత్తి మన దగ్గరే ఉంది, తెలంగాణ జిల్లాలో దాదాపు నీళ్ళుంటేనే వరి పెడతారు, నీళ్ళు లేకపోతేనే పత్తి వేస్తారు, ఇంకా లేకపోతే మొక్కలు కందులో కొంత కొంత వేసుకుంటారు. గతంతో పోల్చుకున్నప్పుడు చూసుకున్నప్పుడు ఇటు కాటన్ విస్తీర్ణం కానీ మొక్క విస్తీర్ణం కానీ ప్యాడీ విస్తీర్ణం కానీ బ్రహ్మాండంగా పెరిగింది. సాగునీటి వనరులు పెరిగినాయి కాబట్టి బ్రహ్మాండంగా పెరిగింది. అయితే ఈ సందర్భంగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను, రైతులు కూడా మార్కెట్లో గిట్టుబాటు ఉన్న ధరలు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నాకు నీళ్ళున్నాయి కాబట్టి నేను వరే పెడతా, ఈజీగా పంట పండే అవకాశం ఉంది అనుకుంటున్నారు. కానీ దాంట్లో లబ్ధి ఎంత పొందగలుగుతున్నాం, ఎంత లాభం వస్తుంది మనకు, ఎంత చేసినా ఆ ఖర్చులు పోగా కూలీల ఖర్చు పెట్టుబడి ఖర్చు అన్నీ తీసేస్తే ఆ రైతుకు వరి పంట వేసిన వాళ్ళకి 10-15 వేల కన్నా ఎక్కువ మిగలట్లేదు ఎకరానికి. అటువంటి సందర్భంలో నేను రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్గా ఉన్నా కాబట్టి నేను ప్రత్యక్షంగా చూస్తున్నా కాబట్టి రైతులు ఈ మధ్యకాలంలో చాలా ముందుకు వస్తూ ఉన్నారు. 1987లో ఇంట్రడ్యూస్ చేసినారు, వాస్తవంగా మన ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో పామాయిల్ పంటను ఇంట్రడ్యూస్ చేసినారు. ఆనాటి నుండి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా 2014 వరకు కూడా కేవలం 26 వేల ఎకరాలు మాత్రమే పామాయిల్ పంట సాగు చేశారు. ఈ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి వంట నూనెల కొరతను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని ఒప్పించి, వాస్తవంగా పామాయిల్ పంట సాగు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు దాని అనుమతి ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాసి అక్కడి నుంచి అనుమతులు తీసుకొని ఈ మధ్యన గత 2.5 సంవత్సరాల నుంచి దాని మీద ప్రత్యేక దృష్టి సారింపజేసి ఈ మధ్యన అది 26 వేల ఎకరాల నుంచి దాదాపు 2 లక్షల ఎకరాలకు ఆ పంట విస్తీర్ణాన్ని పెంచడం జరిగింది. రైట్, ఓకే. సో అట్లా రైతు సంక్షేమం అనేది, రైతు శ్రేయస్సు అనేది రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఎస్, రైట్ రైట్. సో రైతు అనుకూల ప్రభుత్వం అని మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరూపించుకుంది. ఎన్నికల సమయంలో ఏదైతే రైతులకు హామీ ఇచ్చారో, రైతు రుణమాఫీకి సంబంధించి మొత్తం 2వ విడత రుణాలు మొత్తం పూర్తి చేసే విధంగా 1.5 మంత్లో సెప్టెంబర్ 15లోగా ప్రాసెస్ కంప్లీట్ అయ్యే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 19,000 కోట్ల రుణాలు మాఫీ అవుతున్నట్టు, మొత్తం 29,61,000 మంది రైతులు మొత్తం ఓవరాల్గా రైతు రుణమాఫీ ద్వారా లబ్ధి పొందుతారు. దీంతో రాష్ట్ర రైతాంగం మొత్తం సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. రైతు బాధలు రైతు సంతోషాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటూ కొనియాడుతున్నారు. సో రైతు సంక్షేమమే జయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ నరసింహానాయుడు గారు అండ్ ఎమ్మెల్సీ గారు, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లరాజేశ్వరరెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అయ్యారు, వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు.